गुड मॉर्निंग स्टूडेंट्स मैं फर्स्ट इयर इंग्लिश सेकंड इयर यूनिट 2 लो फ्लोरेंस नाइटिंगेल గురించి తెలుసుకుందాం అలా ప్రీవియస్ లెసన్ లో చెప్పాం ఆల్్రెడీ టోల్డ్ ప్రీవియస్ లెసన్ ఇట్ ఇస్ గోయింగ్ ఆన్ జరుగుతుంది ఇక్కడ యెస్టర్డే ఐ టోల్డ్ ద లైఫ్ ఆఫ్ ఎర్లీ లైఫ్ ఆఫ్ ఫ్లోరెన్స్ నైటింగేల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ యొక్క ఎర్లీ లైఫ్ గురించి మనం తెలుసుకుందాం ఈ రోజు ది ఫ్లోరెన్స్ నైటింగేల్ అండ్ నర్సింగ్ आम नर्सिंग ये विधा चेटी आम नर्स आम बाध्यते सजों में आम ओक बाध्यते अर्थम तेजको इंत मुझे आलरे तेजक मैं मन आलरे आम एक् पुटी वाल पेरेंट्स वाल पेरेंट्स आम ये विधा पेरेंट्स ओपे नर्सिंग अव्वाल वाला वन आम पट पट नर्सिंग कॉलेज जॉइन अव आम या एर्ली लाइफ गुरी मन विवर जरूरी अच्छे आ फ्लोरेंस नाइटिंगेल नाइटिंगेल नर्सिंग एक् नर्सिंग गुरी विवर आम नर्सिंग जॉब एमेंटे पड़ कष्ट इवन मन इट चूस्ते इकड़ी इन दर्ली 1850 इन दर्ली 1850 1850 संवत्सर मुझे नाइटिंगेल ड्रिलोन लंडन रिटर्न एंड टू लंडन वेर शी टुक ए नर्सिंग जॉब इन मिडिलसेक्स हॉस्पिटल इवेदे ईम 1850 नाइटिंगेल इंग्लैंड इंग्लैंड नर्सिंग नर्सिंग जॉब इंग्लैंड नर्सिंग जॉब पी इंग्लैंड एक्कड़ोच्चिंदी मी नर्सिंग जॉब अंटे इन मिडिलसेक्स हॉस्पिटल मिडिलसेक्स हॉस्पिटल रोगमुल चेत तर्वात रोगाल चेत बाधपड़ुतुन्न वाळ्ळकि ओक यजमानुरालुगा उंडडानिकि अला ओक ओक अधिकारिगा ओक सेवा सेवकुरालुगा उंडडानिकि एं चेसिंदंटे ईमे 1850s लोने मरला इंग्लैंड कि वच्चि अक्कड अक्कड ओक हॉस्पिटल लो हॉस्पिटल मिडिलसेक्स हॉस्पिटल लो एं चेसिंदंटे ईमे उद्योग पे पी अब उद्योग पर्फॉर्मेंस देर आर इंप्रेस्ड एम्प्लॉयर दैट नाइटिंगेल वाज प्रमोटेड टू सुपरिटेंडेंट विद जस्ट इयर आफ बीइंग हेयर एक्चुअल ये इंग्लैंड जॉब से आम हॉस्पिटल नर्स जॉइन जॉब वन इयर ईम ओक पर्फॉर्मेंस ఈమె యొక్క పర్ఫార్మెన్స్ ఈమె యొక్క అద్భుతమైన పనితీరుని కనబర్చినందుకు కనబర్చినందుకు ఈమె ఏం చేశారంటే సూపరింటెండెంట్ గా నియమించడం జరిగింది అని విత్ ఇన్ 1 ఇయర్ లోనే ఈమె ఏం చేశారంటే సూపరింటెండెంట్ గా నియమించడం జరిగింది సూపరింటెండెంట్ అంటే అందరికి అధికారం అన్నమాట అందరికి అధికారం సూపరింటెండెంట్ గా నియమించడం జరిగింది విత్ ఇన్ జస్ట్ ఏ ఇయర్ బీయింగ్ హెడ్ అండ్ పొజిషన్ ప్రూవ్డ్ ఛాలెంజింగ్ యాజ్ ఎ నైటింగేల్ ఈమె ఒక నైటింగేల్ గా నైటింగేల్ గా ఒక స్త్రీగా నైటింగేల్ ఏం చేస్తుందంటే ఈమె పొజిషన్ ఏంటి అనేది ప్రూవ్ చేస్తుందన్నమాట వచ్చిన అధిక అనతి కాలంలో అంటే తక్కువ ఇయర్లు తక్కువ సంవత్సరంలోనే ఈమె ఏం చేస్తుందంటే ఈమె ఆమె యొక్క టాలెంట్ ప్రూవ్ చేసుకుంది ఆమెకి ఇచ్చిన జాబ్ సక్రంగా పని చేయడం వల్ల అది ఏంటంటే ఉన్నత ఆఫీసర్స్ యొక్క దృష్టిలో పడి ఏం చేశారు విత్ఇన్ 1 ఇయర్ నే సూపరింటెండెంట్ గా అవడం జరిగింది ఇది 1 ఇయర్ సూపరింటెండెంట్ నైటింగేల్ అంటే యాజ్ ఎ నైటింగేల్ గ్రాప్ విత్ ఎ కాలరా అండ్ అవుట్ బ్రేక్ అండ్ అన్సెంట్రేజ్ కండిషన్స్ అండ్ టు ది ర్యాపిడ్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ ది డిసీజ్ ఆ కాలంలో ఈమె చేసే పనిక ఈమె చేసే 1950s లో ఈమె వర్క్ చేస్తున్న टाइम एंटे अब कलरा उड़े कलरा बाग विपरीत मैं कलरा उड़ेदन कलरा अंत अभी वन टाइप आफ् डिसेज कलरा अंटे वॉमटिंग्स मोशनस अच्छे रेडू अब चल कलरा अट्ठादी अटे अट्ठाँ जब इंग्लैंड उठे उठ अनसानिटरी कंडीशन ईमे हास्पिटल उ हास्पिटल की जॉन आव मुझे इवन उ
కలరా బాగా గచ్చలవిడిగా కలరా ఉండేది అనేక మంది జనాలు చనిపోతూ ఉండేవారు. అక్కడ అన్సానిటరీ కండిషన్స్, అక్కడ శుభ్రత పరిశుభ్రత లేని అనే ప్రాంతం అనమాట, ప్రాంతంగా ఉండేదన్నమాట చికాగో. ఎప్పుడు ఇప్పుడు ఇది 1850s విషయం, 1850s ముందు 1850 సంవత్సరానికి ముందు. అయితే ఇక్కడ చూస్తే ఈ కండిషన్స్ లో సహజంగా అక్కడ కండిషన్స్ అలా ఉండేవి. టు ది ర్యాపిడ్ స్ప్రెడ్ ఆఫ్ ది డిసీజ్ ఆ కండిషన్స్ లో అంటే ఏంటి, శానిటైజర్ అంటే పరిశుభ్రత సరిగ్గా లేకపోవడం వల్ల, తర్వాత అక్కడ వాతావరణం అక్కడ చుట్టుపక్కల పరిస్థితులు బాగోలేకపోవడం వల్ల ఏమైందంటే కలర్ బాగా స్ప్రెడ్ అయిపోతూ ఉండదు, స్ప్రెడ్ అయ్యింది విస్తరించేసి అనేక వేల మంది అనేక వందల మంది అక్కడ చనిపోవడం జరిగింది అనమాట. నైటాంగిల్ మేడ్ ఇట్ హ్యాడ్ అ మిషన్ టు ఇంప్రూవ్ హైజీన్ ఇన్ పేషెంట్స్ సిగ్నిఫికెంట్లీ లోయరింగ్ ద డెత్ రేట్స్. ఇవి ఎప్పుడైతే ఈ యొక్క హాస్పిటల్కి వచ్చిందో, ఈ హాస్పిటల్ మిడిల్ లెక్స్ హాస్పిటల్కి వచ్చిందో, అక్కడ పరిస్థితి అంతా కూడా చాలా భయంకరంగా ఉండటం చూసింది. అయినప్పుడు కూడా కలర బాగా విపరీతంగా వ్యాపించడం తెలిసి చూసి ఏం చేసిందంటే, ఈమె చేయవలసిన పనులను అక్కడ చేసి ఏం చేసిందంటే అక్కడ ఉన్న డెత్ రేట్ మరణాల సంఖ్యని, హాస్పిటల్లో ఉన్నటువంటి మరణాల సంఖ్యని ఏంటంటే తగ్గించడం జరిగింది. ఈ డెత్ రేట్ అట్ హాస్పిటల్ ఇన్ ద ప్రాసెస్ డెత్ రేట్ ఎక్కువ ఎప్పుడైతే మరణాల రేట్ ఎక్కువ పెరిగిపోయిందో, ఈమె వచ్చిన తర్వాత ఈమె కొన్ని కొన్ని కార్యక్రమాలు అక్కడ చేసి అప్పుడు చేయటం వల్ల ఏమైందంటే అక్కడ మరణాల రేటు తగ్గడం మొదలుపెట్టింది, మరణాల రేటు తగ్గడం మొదలుపెట్టింది. ద హార్డ్ వర్క్ టుక్ టోల్ హర్ హెల్త్. హార్డ్ వర్క్ ఆమె హార్డ్ వర్క్ చేయటం వల్ల, విరామం లేకుండా కష్టపడటం వల్ల, అక్కడ ఉన్న ప్రజలకు సేవ చేయటం వల్ల ఏమైందంటే ఈమె ఆరోగ్యం కూడా అటువంటి ఆరోగ్యం పాడైపోయింది. ఈమె ఆరోగ్యం కూడా అయినప్పుడు కూడా ఈమె ఆరోగ్యం సరిగా లేనప్పుడు కూడా అంటే విరామం లేనటువంటి సర్వీస్ చేయటం వల్ల రెస్ట్ లేదు ఆమె జీవితం ఆయన అటువంటి అప్పుడు ఏమైంది, ఈమె ఆరోగ్యం కూడా చెడిపోయింది. అయినప్పుడు కూడా ఈమె ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా పేద ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమె సేవ చేయటం మొదలుపెట్టినారు. అంతేకాకుండా షీ హ్యాడ్ జస్ట్ బేబీ రికవర్డ్ వెన్ ఎ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఆఫ్ హర్ నర్సింగ్ కెరీర్ ప్రజెంటెడ్ ఇట్ సెల్ఫ్. అంతేకాకుండా ఈమె బిగ్గెస్ట్ ఛాలెంజ్ తీసుకుంది నర్సింగ్ కెరీర్లో బిగ్గెస్ట్ ఛాలెంజ్, చాలా బిగ్గెస్ట్ ఛాలెంజ్ తీసుకుని ఏం చేసిందంటే ఈమె ముందుకెళ్ళటం జరిగింది. అటువంటి ఛాలెంజ్ ఎవరు తీసుకోరు. అయినప్పుడు కూడా ఈమె ఏం చేసిందంటే ఈమె తన ఆరోగ్యం పట్టించుకోలేదు, ఏమీ పట్టించుకోకుండా పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. తర్వాత ఫ్లోరెన్స్ నైటింగేల్ అండ్ క్రీమియా వార్. ఈ టైంలో 1850s లో ఇంగ్లాండ్ అంతకుముందు ఎయిర్లీ 1850స్లో ఇంగ్లాండ్ రావటం, ఇంగ్లాండ్లో ఆమె జాబ్ పొందటం, నర్సింగ్ జాబ్ ఒక హాస్పిటల్లో, ఆ హాస్పిటల్లో జాబ్ పొందిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలకు సేవ చేయటం, ఎందుకంటే వాళ్ళు కలరా వ్యాధితో బాధపడుతున్న ప్రజలందరికీ వాళ్ళకి సేవ చేయటం, ఈ ఆరోగ్యం కూడా లెక్స్ అయిపోవటం. అంతే నర్సింగ్ జాబ్ అనేది ఒక ఛాలెంజ్గా తీసుకుని నర్సింగ్ కెరీర్ అనేది ఒక ఛాలెంజ్గా తీసుకుని ముందుకెళ్ళడం జరిగింది. ఇక్కడ ఇంగ్లాండ్లో పనిచేస్తున్నప్పుడు అలా వర్క్ చేస్తున్నప్పుడు ఏం చేసిందంటే క్రిమియన్ వార్ జరిగింది. ఈ క్రిమియన్ వార్లో ఇంత ఎప్పుడు జరిగింది, ఇచ్చిన అక్టోబర్ 1853 ద క్రిమియన్ వార్ బ్రోక్ అవుట్. 1853లో క్రిమియా వార్ స్టార్ట్ అయింది. క్రిమియా వార్ ఎవరెవరికంటే రష్యాకిని ఇంగ్లాండ్కి ఈ వార్ స్టార్ట్ అయింది. ఈ రష్యాకి ఇంగ్లాండ్కి ఈ క్రిమియా అనే ప్రాంతంలో ఆ ప్రాంతంలో జరగటం వల్ల దాన్ని క్రిమియా వార్ అంటారు. బ్రిటిష్ ఎంపైర్ అక్కడ ద బ్రిటిష్ ఎంపైర్ వాజ్ అట్ ఎగెనెస్ట్ ఇన్ ద రష్యన్ ఎంపైర్ ఆఫ్ ద కంట్రోల్ ఆఫ్ ది ఒటోమన్ ఎంపైర్. వీళ్ళు ఇక్కడ బ్రిటిష్ ఎంపైర్ అలాగే అక్కడ రష్యన్ ఎంపైర్స్ వీళ్ళందరూ కూడా వీళ్ళు ఏం చేశారంటే ఇది ఎంపైర్ ఫర్ కంట్రోల్ ది ఒటోమన్ ఎంపైర్ని కంట్రోల్ చేయడానికి వీళ్ళు యుద్ధం చేయడం ప్రారంభించారు. ఎప్పుడు జరిగి స్టార్ట్ అయింది క్రిమియన్ వార్ అంటే 1853లో క్రిమియా వార్ జరిగింది. క్రిమియా వార్ 1853లో స్టార్ట్ అయింది. ఆ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఈ ఫ్లోరెన్స్ నైట్ యాంగిల్ ఎక్కడ ఉందంటే ఇంగ్లాండ్లోనే ఉంది.
ఫ్లోరెన్స్ నైటింగేల్ ఇంగ్లాండ్లో ఉంది. ఇంగ్లాండ్లో ఉంటే థౌజండ్స్ ఆఫ్ బ్రిటిష్ సోల్జర్స్ వర్ సెంట్ టు ద బ్లాక్ సీ వేర్ సప్లైస్ క్విక్లీ విల్లింగ్ బై 1854. ఏంటంటే ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ ఇక్కడ యుద్ధంలో పాల్గొనడానికి ఈ క్రిమియా వారి యుద్ధంలో పాల్గొనడానికి ఇక్కడ ఇంగ్లాండ్ నుంచి కొంత సైన్యాన్ని సోల్జర్స్ని సైన్యాన్ని బ్లాక్సీ అంటే నల్ల సముద్రం ప్రాంతం ఉండగా వాళ్ళని పంపించడం జరిగింది. క్విక్లీ వాళ్ళని అక్కడ సప్లై చేయడం జరిగింది, వాళ్ళు పంపడం జరిగింది అనమాట. అప్పుడు పంపడంలో బై 1854 ఇది జరిగింది, 1854లో జరిగింది. ఈ 1854లో ఏం చేసిందంటే ఇంగ్లాండ్ నుంచి అంటే బ్రిటిష్ నుంచి ఇంగ్లాండ్ నుంచి దగ్గరగా మెనీ నెంబర్ ఆఫ్ సోల్జర్స్ బ్రిటిష్ సోల్జర్స్ వారు సెంట్రది అక్కడ పంపించారు. ఎంతమందిని పంపించారు అని అంటే అక్కడికి ఎంతమందిని పంపించారంటే 1854 న్యూ ఫ్యూర్ దెన్ 8000 సోల్జర్స్ హ్యాడ్ బీన్ అడ్మిటెడ్ ఇన్ టు ద మిలిటరీ హాస్పిటల్. ఈ యుద్ధంలో చాలామంది సోల్జర్స్ వెళ్ళారు ఈ క్రిమియన్ యుద్ధం చేయడానికి చాలామంది వెళితే అందులో దగ్గరగా ఆ యుద్ధంలో గాయపడిన వాళ్ళు, అంగవైకల్యం చెందిన వాళ్ళు, జ్వరంతో బాధపడుతున్న వాళ్ళు అంటే అక్కడ వాతావరణం పడక అనేక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు దగ్గరగా 18,000 మంది ఉన్నారట. హాస్పిటల్ మిలిటరీ హాస్పిటల్లో జాయిన్ అయ్యారట ఆ యుద్ధంలో. అంటే ఆరోగ్యం సరిలేక తర్వాత యుద్ధంలో గాయపడ్డ వాళ్ళు అనేక కారణాలతో వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. 18,000 మంది తగ్గుతారు, 18,000 మంది బ్రిటిష్ మిలిటరీ సైన్యులు ఏం చేశారంటే హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ జాయిన్ అయితే అక్కడ ఏంటంటే ఈ క్రిమియా వార్ జరుగుతున్న సమయంలో అక్కడ వాతావరణం సరిగా లేకపోవచ్చు. ఎప్పుడు ఇది 1854 18వ శతాబ్దంలో జరిగిన సంఘటన. ఈ 18వ శతాబ్దంలో జరిగిన సంఘటన అప్పుడు పరిస్థితులు ఎలాగుండవు, అప్పుడు డెవలప్ అయ్యి ఉండదు కాదు ఏ దేశమైనా పెద్దగా. అయితే ఆ టైంలో ఇక్కడే ఉంది, ఇంగ్లాండ్లోనే ఉంది. ఆ టైంలో దగ్గర బ్రిటిష్ సైనికులు దగ్గరగా 18,000 మంది, 100 కాదు 200 కాదు 18,000 మంది హాస్పిటల్లో ఉండటం జరిగింది. హాస్పిటల్లో మిలిటరీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. అయితే ఆ అడ్మిట్ అయితే ఎట్ ద టైం దేర్ వాజ్ నో ఫీమేల్ నర్సెస్ శానిటైజర్స్ అక్కడ ఎట్ ద హాస్పిటల్ ఇన్ ద క్రిమియాలో అక్కడ హాస్పిటల్లో నర్సెస్ ఎవరు లేరు, సరి స్పెషలిటీస్ లేవు, నర్సెస్ లేరు అక్కడ. అక్కడ మిలిటరీ వాళ్ళకి అక్కడ గాయపడ్డ వాళ్ళకి అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి సేవ చేయడానికి ఎవరు లేరు. స్థావరాలు లేవు, సరిగ్గా ఉండడానికి స్థావరాలు లేవు. సరిసరి హాస్పిటల్ ఉన్నా హాస్పిటల్ ఎంతమందికి పడుతుంది. ఇక్కడ 18,000 మంది ఈ హాస్పిటల్లో జాయిన్ అయ్యారంటే మామూలు మాటలు కదా. 18,000 మంది వాళ్ళ యొక్క అనారోగ్యం వల్ల, వాళ్ళ యుద్ధంలో గాయపడటం వల్ల అనేక విధాలుగా 18,000 మంది అక్కడ హాస్పిటల్స్ లేవు, స్థావరాలు లేవు, ఉండడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అనిపిస్తున్నారు. అక్కడ చాలా దుర్బలమైన పరిస్థితి అనిపిస్తున్నారు క్రిమియాలో. ఎవరో ఈ మిలిటరీ ఈ యొక్క బ్రిటిష్ మిలిటరీ మిలిటరీ వాళ్ళు అంటే సోల్జర్స్ బ్రిటిష్ సోల్జర్స్ అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ద పూర్ రిప్యుటేషన్ ఆఫ్ ది పాస్ట్ ఫీమేల్ నర్సెస్ హ్యాడ్ లెఫ్ట్ ది వార్ ఆఫీస్ టు అవాయిడ్ హియరింగ్ మోర్. అక్కడ ఉన్న పేరు ఉన్నటువంటి నర్సెస్ కానీ ఫీమేల్ నర్సెస్ ఉన్నారు అక్కడ, అయినప్పుడు కూడా వాళ్ళు అక్కడ వాళ్ళకి సేవ చేయలేకపోతున్నారు. అక్కడ ఇంకోటి ఒకవేళ అవసరమైతే ఆ దేశం యొక్క సోల్జర్ సేవ చేసి ఉండొచ్చు వీళ్ళని వదిలేసి, ఇది బ్రిటిష్ సైనికులను వదిలేసి. అందుకని ఫిమేల్ నర్సెస్ హ్యాడ్ లెడ్ టు వార్ ఆఫీస్ టు అవాయిడ్ హియరింగ్ అండ్ మోర్. అందుకని ఏంటంటే హెడ్ ఆఫీస్ అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి వాళ్ళు చేయలేక అవార్డు చేసుకోరు, వెళ్ళిపోరు చేయలేక. బట్ ఆఫ్టర్ ద బ్యాటిల్ ఆఫ్ ఆల్మా ఇంగ్లాండ్ వాజ్ ఇన్ అప్రోర్ అబౌట్ ది నెగ్లెక్ట్ ఆఫ్ దేర్ ఇంజూర్డ్ సోల్జర్స్ హూ నాట్ ఓన్లీ ల్యాక్ సఫిషియంట్ మెడిసిన్స్ అటాచ్డ్ డ్యూ టు ద హాస్పిటల్ బీయింగ్ బర్డ్ అండర్స్టాండ్. అయితే అక్కడ అంతేకాకుండా ఎప్పుడైతే అక్కడ బాధపడుతూ ఉన్న సైనికులు ఉన్నారో వాళ్ళని ఎవరు పట్టించుకుని కూడా లేరు సరిగ్గా, ఎందుకంటే సఫిషియంట్ నర్సులు కూడా అక్కడ లేరు, మందులు సరి సరైన మందులు లేవు ఇవ్వడానికి. అక్కడ ఆర్తనాదాలు
ప్రతి ఒక్కడు ఇంగ్లాండ్లో ఇక్కడ ఇంగ్లాండ్ సైనికులు ఆల్మాన్ ప్రాంతంలో అండ్ క్రిమియాలోని ఆల్మా ప్రాంతంలో ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ ఆల్మా ఆల్మా యొక్క బ్యాటిల్లో అక్కడ ఉన్న గాయపడిన దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏంటంటే సరిసైన మందులు లేక ఇంజూర్ దెబ్బలు తిన్నవాళ్ళు సోల్జర్స్ జబ్బు పడ్డవాళ్ళు వీళ్ళందరూ కూడా ఆర్తనాదాలు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఆర్తనాదాలు చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. ఎందుకనంటే ఇక్కడ సరిసైన సౌకర్యాలు లేవు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఆ టైంలో 1854 ఆ టైంలో. ఆ సైనికులు 18,000 మంది సైనికులను ఎవరు చూస్తారు సరిసైన మందులు లేకుండా. హీల్ అండ్ ఇంజూర్డ్ సోల్జర్స్ సఫిషియెంట్ మెడికల్ అటెన్షన్ లేదు అక్కడ. మెడికల్స్ లేవు, మందులు లేవు, చూసేవాళ్ళు లేరు. దుర్బలమైన పరిస్థితిని అనిపిస్తున్నారు ఆ గాయాలతోనూ తర్వాత ఆ జబ్బు పాటు జబ్బు చేయటం వల్ల గాయాలు అవ్వటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్న ప్రజలు సోల్జర్స్ వాళ్ళు అక్కడ. ఎందుకంటే అక్కడ చూసేవాళ్ళు మెడికల్ స్పెషలిస్ట్ సరిగ్గా లేవు. వాళ్ళ యొక్క బాధ చాలా వర్ణాతీతం అన్నమాట. అంతేకాకుండా చూడండి అందుక హార్పుల్లు అండర్స్టాండ్ బట్ ఆల్సో ఇంగ్లీష్ స్టూడెంట్ అప్లయింగ్ అన్సానిటరీ అండ్ ఇన్హ్యూమన్ అక్కడ అమూసమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ అమానుషమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ క్రూరమైన పరిస్థితులు అమానుషమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి. చాలా కష్టమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అక్కడ ఏంటంటే అన్సానిటరీ అక్కడ శుభ్రం లేదు. అన్సానిటరీ కండిషన్ హ్యూమన్ కండిషన్ సరిగ్గా లేదు. క్రూరమైన కండిషన్ ఏమి బాగాలేవు అక్కడ. అసలు హాస్పిటల్లో ఉండడానికే ప్లేస్ లేదు. అక్కడ కండిషన్ సరిగ్గా లేవు. అన్సానిటైజర్ అంటే పరిశుభ్రత అసలు లేదు. అటువంటిప్పుడు ఎలా ఉంటుంది? సరిగ్గా ఆ సోల్జర్స్ని పట్టించుకునేవాళ్ళు లేరు. ఆ సోల్జర్స్ని ఆదరించేవాళ్ళు లేరు. వాళ్ళకి సరిసైన మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. అటువంటిప్పుడు అక్కడ కూడా అనేక మంది జబ్బులు మళ్ళీ కొత్త జబ్బులు వస్తాం రావచ్చు బహుశా. అందుకే ఏంటంటే ఇన్ లేట్ 1854 1854 తర్వాత నైట్ యాంగిల్ రిసీవ్డ్ ఏ లెటర్ ఫ్రమ్ సెక్రటరీ ఆఫ్ వార్ సిడ్నీ హర్బర్ట్. ఇక్కడ ఏం చేసిందంటే 1854 తర్వాత ఇన్ లేట్ 15 కొంచెం లేట్గా 1854 లేట్గా ఏం జరిగిందంటే ఇక్కడ మిలిటరీ ఆఫీస్ ఒక ఆయన అంటే సెక్రటరీ ఏం చేశారంటే సిడ్నీ హర్బర్ట్ అని ఆయన ఏం చేశారంటే ఆస్కింగ్ హర్ టు ఆర్గనైజ్ గ్రూప్స్ ఆఫ్ నర్సెస్ క్రాఫ్ట్స్ ఆఫ్ నర్సెస్. ఆయన ఒక లెటర్ రాశారు ఇంగ్లాండ్లో ఉన్న ఫ్లోరెన్స్ నైటింగేల్కి ఒక లెటర్ రాశారు. ఏమని రాశారంటే ఆయన పేరు ఏంటంటే సిడ్నీ హర్బర్ట్ ఏమని లెటర్ రాశాడు. అడిగారు అనమాట, మీ నర్సులు వచ్చి మాకు ఇక్కడ అనేక మంది క్రిమియా యుద్ధంలో అనేక మంది బ్రిటిష్ సోల్జర్స్ ఏం చేశారంటే కష్టపడి దాని ఇంజూర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, జబ్బు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీ స్టాఫ్తో వచ్చి మీ సేవ మాకు అందించాలని కోరుకుంటున్నామని దాన్ని ఏం చేసిందని ఆమె లెటర్ రాశారు. దిస్ సిడ్నీ హర్బర్ట్ ఏం చేశారంటే ఈయన సెక్రటరీ ఏం చేశారంటే రాశారు లెటర్ రాస్తే రెజల్ట్కి ద గ్రూప్స్ ఆఫ్ నర్స్ టెన్ టు సిక్ అండ్ ఫాల్ అండ్ సోల్జర్స్ ఇన్ క్రిమియా. ఈ క్రిమియా యుద్ధంలో ఎవరైతే సిక్ అయిపోయినారో ఎవరైతే ఇంజూర్ అయి ఉన్నారో వీళ్ళందరికీ సేవ చేయాలని ఏం చేసిన వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. నైట్ యాంగిల్ రోజు హెర్ కాలింగ్ ఏం చేసిందంటే నైట్ యాంగిల్ ఒకసారి లేచిపో ఆమె ఒకసారి ఏమో ప్రయాణమైంది. ఆ లెటర్ రావటమే తడమైంది. ఏమంటే ఆమె ఏం చేసిందంటే క్రిమియా రష్యాలో ఉన్న క్రిమియా దేశానికి వెళ్ళడానికి బయలుదేరింది. ఎలా బయలుదేరింది? క్విక్లీ అసెంబ్లీ టీమ్ ఏమంటే ఈ లెటర్ రాసినట్టు నర్స్ ఏం చేసిందంటే ఒక 30-34 నర్సెస్ని డిఫరెంట్ రిలీజియస్ ఆయా వర్గాలకు సంబంధించినటువంటి 34 మంది సోల్జర్స్ని నర్సెస్ని ఒక టీమ్గా ఏర్పరిచి అసెంబ్లీ చేసి అండ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా ప్రయాణం వెళ్ళిపోరు ఈ క్రిమియా వెళ్ళిపోరు. ఈ క్రిమియా జస్ట్ ఏ ఫ్యూ డేస్ లెటర్ కొన్ని రోజుల తర్వాత కొంతమంది నర్సులతో ప్రయాణమే వాళ్ళకు కూడా కొంత మనీ అలాగే మెడిసిన్స్ అవి పట్టుకొని ఎంటే తక్షణం ప్రయాణమే వెళ్ళారు అనమాట.
ప్రయాణమైతే ఆల్దో దే హ్యాడ్ బిన్ వార్న్డ్ ఆఫ్ ది వరియడ్ కండిషన్స్ ఏం చేశారంటే ఇక్కడ ఈ బయలుదేరి వెళ్తున్నప్పుడు ఇక్కడ వాళ్ళని హెచ్చరించారు ఆ నర్సులు అందరినీ కూడా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అక్కడ కండిషన్స్ సరిగ్గా లేవు అక్కడ పరిస్థితులు చాలా భయంకరం భయాందోళన కింద ఉంది చాలా హారిఫైడ్గా ఉంది అందుకు నువ్వేం చేయాలంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మీ ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలని ఆల్రెడీ ఇక్కడ వాళ్ళు కొంతమంది హెచ్చరించడం జరిగింది నైట్ యాంగిల్ ఆ టీమ్ని నథింగ్ గుడ్ హ్యావ్ ప్రిపేర్డ్ నైట్ యాంగిల్ అండ్ ఐ హ్యావ్ నర్సెస్ ఫర్ ద వాట్ దే సా ద ఏరియోడెక్టర్ స్కూటారి ద బ్రిటిష్ బేస్ హాస్పిటల్ కాన్స్టెంటినోపుల్ ముందు ఎక్కడ వెళ్ళి అక్కడికి వెళ్ళారంటే బ్రిటిష్ బేస్ క్యాంప్ ఒకటి ఉంది బేస్ హాస్పిటల్ ఉంది బ్రిటిష్ బేస్ హాస్పిటల్ ఇది ఎక్కడ కాన్స్టెంటినోపుల్ దగ్గర ఉంది అక్కడ స్కుటారి అనే ప్రాంతం దగ్గరికి వెళ్ళి ఏంటంటే వాళ్ళ లెటర్ వస్తుందోనే ఏం చేశారంటే నథింగ్ ప్రిపేర్డ్ పెద్దగా ప్రిపేర్ అవ్వకుండా కొంత వాళ్ళకి కావాల్సిన సామాన్ తీసుకుని తక్షణమే కొంత మెడిసిన్ తీసుకుని కొంత డబ్బు తీసుకుని తక్షణం వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు అక్కడ కాన్స్టెంటినోపుల్ వెళ్ళారు ఈ స్కుటారిలో ఉంది కాన్స్టెంటినోపుల్ ఏ ద హాస్పిటల్ సాట్ ఆన్ టాప్ ఆఫ్ లార్జ్ సెస్పూల్ విచ్ కంటైన్మెంటెడ్ ది వార్ ఆఫ్ ది హాస్పిటల్ బిల్డింగ్ విచ్ అక్కడ చూస్తే అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ హాస్పిటల్లో హాస్పిటల్ ఎలా ఉందంటే మురుకుండ్రులతోనూ చెడిపోయిన చెత్త సెదారంతో చాలా దరిద్రంగా చూడడానికి అసహ్యంగా భయంకరంగా ఉందన్నమాట అక్కడ వీళ్ళు వెళ్ళే టైం వెళ్తే పేషెంట్స్ లే ఆన్ దేర్ ఓన్ ఎక్స్క్రిమెంట్ ఆన్ ద స్ట్రెచ్చర్స్ ఏం చేశారంటే అక్కడికి వెళ్ళేటప్పటికి వాళ్ళు వాళ్ళ ఓన్ వాళ్ళకున్న ప్లేసులోనే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు పడి ఉన్నారు అక్కడ ఆ ప్లేస్లోనే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు పడున్నారు అందుకని క్రిమినల్ వారంట్ హాస్పిటల్ బిల్డింగ్ ఇచ్చారు ఆ హాస్పిటల్ బిల్డింగ్ చుట్టూ చాలా చిరాగ్గా ఉంటుంది కదా వెళ్ళినప్పుడు పేషెంట్స్ ఎక్కడ వాళ్ళు అక్కడ పడున్నారు ఆ స్ట్రెచ్చెస్ మీద అంటే బళ్ళు గాయపడవాళ్ళని తీసుకువెళ్ళే వెహికల్ని ఏంటంటే స్ట్రెచ్చెస్ అంట ఆ స్ట్రెచ్చెస్ మీద ఎక్కడున్న వాళ్ళు ఎక్కడ పడున్నారు స్ట్రెచ్చెస్ అండ్ స్ట్రీవ్స్ అండ్ త్రూ అవుట్ ది హాల్ బాక్స్ ఏంటంటే అంతేకాదు కొంతమంది ఏం చేశారంటే కొంతమంది నేల మీద పడుకున్నారు ప్లేస్లో కొంతమంది టెంటల్లో ఉన్నట్టు ఉన్నారు అసలు ఎక్కడ కూడా సౌకర్యం లేదు చాలా బాధపడుతున్నారు ఆ గాయాలతోనూ ఆ రసికారిపోయిన గాయాలతోనూ ఆ ఇరుక్కున్న ఎముకలతో లేకపోతే ఆ యొక్క జబ్బులతోనూ చూసే వెళ్ళాక ఈ బాధలో వర్ణాతీతంగా అక్కడ అనుభవిస్తున్నారు అన్నమాట బ్రిటిష్ సోల్జర్స్ అంతేకాకుండా రాటెంట్స్ అండ్ బగ్స్ స్క్వేటెడ్ ఫాస్ట్ దెమ్ అంటే అక్కడ ఉన్న అంతేకాకుండా ఆ పరిస్థితి ఎలా ఉంటుంది అక్కడ నల్లులు వీళ్ళు వెళ్ళే టైంకి అక్కడ ఉన్న ఆ మంత్ అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న నల్లులు తర్వాత ఈ ఎలకలో అటు ఇటు వెళ్ళటం ఎలకలు తిరగటం నల్లులు తిరగటం అండ్ బక్స్ అన్నమాట ఇవన్నీ కూడా పురుగులు చిన్న చిన్న పురుగులు ఇవన్నీ కూడా అక్కడ అటు ఇటు వెళ్ళటం చూశారు చాలా భయం అనుకున్నాను అసలు ఈ ఏళ్ళు వెళ్ళారు కానీ మీ అవసరమైతే ఈ ఏళ్ళ కూడా ఆ రోగాలు అనుకోవచ్చు కోసం అంత భయానకమైన పరిస్థితి అక్కడ ఉందన్నమాట ద మోస్ట్ బేసిక్ సప్లైస్ సచ్ యాజ్ ద బ్యాండేజ్ అండ్ సోప్స్ గ్రూ ఇంక్రీజింగ్లీ స్క్వేర్ యాజ్ ద నెంబర్ ఆఫ్ ఇల్ వుండెడ్ స్పీడ్లీ ఇంక్రీజ్ అది వీళ్ళు వెళ్ళిన తర్వాత ఏంటంటే వీళ్ళతో పాటు సోప్స్ స్నానాలు చేయడానికి కూడా శుభ్రపరచడానికి సోప్స్ అలాగే బ్యాండేజెస్ గాయాలతో ఉన్నవాటి వాళ్ళకి అందరికీ బ్యాండేజెస్ కట్టడం సోప్స్ స్నానాలు చేయడానికి సోప్స్ గాయాలు కడగడానికి ఇవన్నీ కూడా ఎక్కువగా వాళ్ళు పట్టుకెళ్ళటం ఈ వాళ్ళతో పాటు తీసుకెళ్ళటం కూడా తీసుకెళ్ళటం వల్ల ఏం చేశారంటే స్పీడ్లీ ఇంక్రీజ్ అంటే ఇల్ అండ్ వూండెడ్ స్టేట్లీ ఇంక్రీజ్ అక్కడ ఉన్న పరిస్థితిని చూసి ఏంటంటే అక్కడ ఈ యొక్క గాయపడిన గాయాలు వూండెడ్స్ ఇవన్నీ కూడా చాలా భయంకరంగా ఉన్నాయన్నమాట స్టీళ్లు చాలా బాధ నిలకడగా ఉన్నాయన్నమాట ఇంక్రీజ్ బాగా ఎక్కువైపోయి వీళ్ళు వెళ్ళే టయానికే అక్కడ పరిస్థితి చాలా భయంకరంగా ఉంది ఆ హాస్పిటల్ చుట్టూ అంతా కూడా చాలా భయంకరంగా ఉంది ఎలకలు తిరగటం బ్యాగ్స్ చిన్న చిన్న పురుగులు తిరగటం ఇంకా భయంకరంగా ఉంది
అంతేకాకుండా వుండెడ్ పీపుల్ ఇంకా ఎక్కువైపు వెళ్ళిన టైంకి ఏమైందంటే అది ఎప్పుడైతే గాయపడ్డాయో ఆ గాయాలని గాయాలకు మందించేవాళ్ళు లేరు, దాన్ని కట్టేవాళ్ళు లేరు, బ్యాండేజ్ చేసేవాళ్ళు లేరు, కాదు ఆ గాయాలు వెళ్ళే టైంకి ఎక్కువైపోయింది. అంటే అక్కడ వెళితే అక్కడ నిలవలేని పరిస్థితి, వాసన అక్కడ నిలవలేని పరిస్థితి అనమాట, అలా ఉందన్నమాట. ఏ వాట్ ఎవర్ నీడ్ టు బి రేషన్ అండ్ సోల్జర్స్ ఆర్ డైయింగ్ ఫ్రమ్ ఇన్ఫెక్షస్ డిసీజ్. వీళ్ళు అంతేకాకుండా వీళ్ళు గాయాలతో పడుకుంటుంటమే కాదండి, యుద్ధంలో దెబ్బలు తగిలి హాస్పిటల్లో గాయాలతో ఉండటమే కాకుండా వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చేసింది. ఎక్కువ మంది ఉండటం వల్ల 18,000 మంది చూడటం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఇన్ఫెక్షన్ వచ్చేసి కలరా కలరా కూడా వచ్చేసిందంట. ఇన్ఫెక్షన్ వచ్చేసి ఆటోమేటిక్గా వాళ్ళకి కలరా కూడా వచ్చేసిందంట. ఫ్రమ్ ఇంజురీస్ ఇన్కర్టెడ్ ఇది బ్యాటరీలో తగిన దెబ్బలకు మొత్తం టోటల్గా ఆరోగ్యం చెడిపోయిన వాళ్ళు, జబ్బు చేసిన వాళ్ళు, ఇక అక్కడ ఉన్న పరిస్థితి చూస్తే ఆ ఒకళ్ళు ఒకళ్ళు దగ్గర దగ్గర ఉండటం వల్ల 18,000 మంది ఒకే చోట ఉండటం వల్ల ఏం చేస్తున్నారు, ఇన్ఫెక్షన్ వచ్చేసి కలరా కూడా వచ్చేసినట్టు వాళ్ళు. అటువంటి పరిస్థితి వాళ్ళు కలరా కూడా వచ్చేసింది. కలరా కూడా వచ్చేస్తే ద నో నాన్సెన్స్ నైట్ యాంగిల్ క్విక్లీ సెటప్ వర్క్. ఎన్ని ఎన్ని అంటే 2 రోజులు రెస్ట్ తీసుకుని మనం 2 రోజులు రెస్ట్ తీసుకుని తర్వాత మనం వర్క్ స్టార్ట్ చేద్దాం, లేకపోతే గాయపడిన ఈ యొక్క సైనికులకి బ్రిటిష్ సైనికులకి మనం హెల్ప్ చేద్దామని మనం చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాం కదా, రెస్ట్ తీసుకుంటాం కదా అనుకోలేదు. అలా రావటం రావటమే ఏం జరిగిందంటే వాళ్ళ పనిలో నిమగ్నం అయిపోయి ప్రొక్యూర్డ్ అండ్ 100s ఆఫ్ స్క్రాప్ ప్రాసెస్ అండ్ ఆస్కడ్ ద లాస్ట్ ఇన్ఫెక్షన్ పేషెంట్స్ అండ్ స్టాఫ్స్. అంతేకాకుండా అక్కడ ఉన్న దుర్బలమైన ఈ పరిస్థితులు, వాళ్ళకున్న దుర్బలమైన పరిస్థితులు, స్ట్రాప్స్ ఇవన్నీ కూడా డ్రెస్సెస్ తీసుకొచ్చేసి సబ్స్ బ్యాండేజెస్ బ్రష్లు ఇవన్నీ తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసి వాళ్ళందరూ కూడా శుద్ధి చేసి శుభ్రంగా కడిగి ఇన్సైడ్ ద హాస్పిటల్ కూడా అందరూ కూడా కలిసి శుభ్రం చేసేసి చాలా నీట్గా తయారు చేశారండి హాస్పిటల్. వీళ్ళు వెళ్ళేటప్పటికి ఎలాగైనా మురుక్కుంటుళ్ళు పురుగులతోనూ ఎలకలతోనూ చాలా భయంకరంగా ఉన్నటువంటి హాస్పిటల్ అది. పేషెంట్స్ని ఏం చేశారంటే టు స్క్రాప్ ద ఇన్సైడ్ ఆఫ్ ద హాస్పిటల్ ఫ్రమ్ ది ఫ్లోర్ అండ్ సీలింగ్స్. సీలింగ్ కానీ ఫ్లోర్ కానీ ఈ యొక్క హాస్పిటల్లో ఉన్న సోల్జర్స్ కానీ శుభ్రం చేసేసారు. వీళ్ళు వెళ్ళి విరామం లేకుండా శుభ్రం చేశారు. నైటింగ్ ఎర్సెల్ఫ్లో స్ప్రెడ్ ఎవ్రీవేర్ దట్ వేకింగ్ మినిట్ కేరింగ్ ఫర్ ద సోల్జర్స్. ఏం చేసిందంటే వీళ్ళు ఒక వెళ్ళి ఒక మినిట్ కూడా లేట్ చేయకుండా ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకుని అక్కడ ఉన్న సోల్జర్స్ని ఏం చేశారంటే వాళ్ళ ఎవ్రీ వేకింగ్ మినిట్ వాళ్ళని సిద్ధపరిచి వాళ్ళ పట్ల కేర్ తీసుకోవటం మొదలుపెట్టారు. వాళ్ళు చాలా కేర్ తీసుకుని వాళ్ళ పట్ల శ్రద్ధ తీసుకోవటం మొదలుపెట్టారు. వెళ్ళిన 34 నర్సెస్ ఇన్క్లూడింగ్ ఫ్లోరెన్స్ నైటింగ్ వెళ్ళి వాళ్ళకి ఎన్నో సేవలు చేయటం మొదలుపెట్టారు. వాళ్ళకి కొట్లు కట్టడం ఇవన్నీ కూడా ఇంద ఈవినింగ్స్ షీ మూవ్డ్ త్రూ ద డార్క్ ఆవెల్స్ క్యారింగ్ ది ల్యాంప్ దట్ వైల్ మేకింగ్ ద హర్ రౌండ్స్ మినిస్టరింగ్ ద పేషెంట్స్ అండ్ ఆఫ్టర్ పేషెంట్స్. ఈమె అంతేకాకుండా ఈమె ఏం చేసేదంటే ఈమె వర్క్ అయిపోయిన తప్పుడు కూడా నైట్ ఒక ల్యాంప్ పట్టుకుని నైట్ కూడా రాత్రిలో ఒక ల్యాంప్ పట్టుకుని ప్రతి పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఎవరిని విడిచిపెట్టకుండా ప్రతి పేషెంట్ దగ్గరికి వెళ్ళి పేషెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క బాగు కూడా చూడటం, వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా లేదు. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఎంతో సేవ చేశారు వాళ్ళు. హాస్పిటల్కి అడిగారు శుభ్రంగా, సీలింగ్స్ కడిగారు, వాళ్ళకి సబ్బులు ఇచ్చారు, వాళ్ళు బ్రష్ చేసి వాళ్ళ అన్నితో శుభ్రం చేసి చేయటమే కాకుండా రెస్ట్ లేకుండా ఈమె మళ్ళా నైట్ కూడా వెళ్ళి ఏం చేసిందంటే ఈమె మనకి ప్రతి పేషెంట్ దగ్గరికి వెళ్ళి ప్రతి సోల్జర్ దగ్గరికి ప్రతి పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఏం చేసిందంటే వాళ్ళని మినిస్టర్ సేవ చేస్తూ ఉండేది అనమాట. ఏంటంటే ఏమేమి అవసరమైంది వాళ్ళకి, ఏమేమి కావాలి, వాళ్ళు ఏమైనా బాధపడుతున్నారా, ఏమైనా మెడిసిన్స్ కావాలా, ఏమైనా కావాలా అని అంటే పగలంతా కష్టపడింది. సరే రాత్రి కూడా అక్కడ కరెంటు కూడా సరిగ్గా లేని పరిస్థితి, అక్కడ హాస్పిటల్ ఈ క్రిమినల్ హాస్పిటల్లో సరిగ్గా లేనప్పుడు
ఏంటంటే వీళ్ళు ఈయన ఒక ల్యాంప్ పట్టుకునిండి, ల్యాంప్ పట్టుకునిండి, ఆ ల్యాంప్ ద్వారా కానీ వాళ్ళని ఏసీ ప్రతి ఇంటింటికి సారీ ప్రతి బెడ్కి బెడ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క పేషెంట్స్ని బాగోగులు తెలుసుకుంటూ ఉంటుంది. వాళ్ళకి అవసరమైన అవసరమైనటువంటి మెడిసిన్స్ ఇస్తాం, వాళ్ళ క్షేమంగా చాలా జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుందన్నమాట. అయితే ఈ విధంగా ఈమె నైట్ కూడా ల్యాంప్ పట్టుకుని వెళ్ళి చూడటం, ఏ విధంగా ఆమె కష్టపడింది ఏంటి అనేది చూస్తే అనేది చూడటం వల్ల ల్యాంప్ పట్టుకుని వెళ్ళేది. ఈ ల్యాంప్ పట్టుకుని ప్రతి పేషెంట్ దగ్గరికి వెళ్ళి చక్కగా వాళ్ళ యొక్క క్షేమం, ఈమె ఆరోగ్యం బాగాలేకున్నప్పుడు కూడా ఈమె ఆరోగ్యం గురించి పట్టించుకునేది కాదు, కానీ అక్కడ ప్రతి వాళ్ళ యొక్క విషయంలో క్షేమంగా ఉన్నారా లేదా, అసలు నైట్ వాళ్ళకి నిద్ర పడుతుందా లేదా, వాళ్ళ మెడిసిన్స్ అందుతున్నాయా లేదా, వాళ్ళ బాగోగులు చూడడానికి లైట్ పట్టుకుని ఆమె ఏం చేసిందంటే ఈ రౌండ్స్ వేసిందంట, రౌండ్స్ మినిస్టరింగ్ ద పేషెంట్ టు పేషెంట్ ఆఫ్టర్ పేషెంట్, పేషెంట్ దగ్గరికి వెళ్ళడం, అతను బాగోగులు చూడటం, తర్వాత ఇంకో పేషెంట్ దగ్గరతో నైట్ అంతా నైట్ ఏం చేసిందంటే రౌండ్స్ వేస్తూ ఉండేది. హాస్పిటల్ అంతా రౌండ్స్ తిరిగి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కావలసిన అన్నీ కూడా సపరిగా చేస్తూ ఉంటుంది. తర్వాత ఏం జరిగింది ఆమె ఏంటనేది తర్వాత మళ్ళీ చూద్దాం, నెక్స్ట్ క్లాస్లో రేపు చెప్తాను రిమైనింగ్.